Chicken noodles. Chicken noodles. Yeah. Okay. Same item, same process. Same thing. Same process. First oil is called. Okay. Next egg. Normal beef. లైట్గా పచ్చిమిర్చి, క్యారెట్. సో దీనికి కూడా వెజిటేబుల్స్ మనకు కావాల్సిన క్యాప్సికమ్, బీన్స్, క్యాబేజీ. ఇవి కొంచెం ఎక్కువసేపు వేరే వరకు మనం చూసుకోవాలి. ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ వేస్తాము. సో మాక్సిమం ఎంతసేపు వరకు వేయించాలి వీటిని? ఓ 1 మినిట్. సో వేగాక అందులో నూడిల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ నూడిల్స్ అన్నాము, చికెన్ బోన్లెస్ చికెన్. సాసెస్ అన్ని లాస్ట్లో. చికెన్ నూడిల్స్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నది నూడిల్స్ అంటారు కదా, నూడిల్స్ వేస్తారు. దొరుకుతాయి. సాల్ట్ వేయాలి, టూ స్పూన్స్ వైట్ పెప్పర్, 1 స్పూన్ వేసింగ్ సాల్ట్, లైట్గా చికెన్ మసాలా. ఇప్పుడు సాసెస్ వేసుకోవాలి. చిల్లీ సాస్, వెనిగర్, లైట్గా సోయా. వెనిగర్ అంటే ఇక్కడ మనకి మాడు వస్తుంది కదా, మాడు వల్ల మాడు రాకుండా ఉంటుంది, లేకపోతే సాల్ట్ ఎక్కువైనా అట్లా బ్యాలెన్స్. ఇంట్లో చేసేదానికి బయట చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది హీట్ మీద చేస్తేనే దీనికి టేస్ట్ వస్తుంది. ఇంట్లో చిన్న కాకొస్తుంది వెళ్ళిపోయి అంత టేస్ట్ రాదు. సో మీరు ఏం చెప్తారంటే ఒకవేళ నూడిల్స్ కానీ చైనీస్ ఐటమ్ చేసుకుంటే డెఫినెట్గా హీట్ హై ఫ్లేమ్లో
చికెన్ నూడిల్స్ రెడీ. ఓకే, సో మన చికెన్ నూడిల్స్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. మన చికెన్ నూడిల్స్ రెడీగా ఉంది. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ చికెన్ ఇంకా ఎగ్ చాలా మంచిగా డీప్ ఫ్రై అయింది. సో దానివల్ల మంచి టేస్ట్ వచ్చింది నూడిల్స్కి. సో చాలా యమ్మీగా ఉంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇంట్లో చేసుకోవచ్చు. అది కాకుండా నేను చెప్పిన ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నూడిల్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడే దీన్ని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో చికెన్ నూడిల్స్ అయితే అందరికీ ఫేవరెట్, చిన్నపిల్లలు బాగా తింటారు కదా. సో వీళ్ళందరికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటున్నా ఈ రెసిపీ.